crispy corn kebabs tayar cheskundam. అయితే క్రిస్పీ కార్న్ కబాబ్స్ చేసుకోవడానికి మనకి స్వీట్ కార్న్ కాకుండా దేశీ కార్న్ ఉంటుంది కదా, మనకి నాటు మొక్కజొన్న దొరుకుతుంది కదండి, నాటు మొక్కజొన్నతో అయితే బాగుంటుంది. అదే స్వీట్ కార్న్ తీసుకున్నాం అనుకోండి, స్వీట్ కార్న్లో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాటు మొక్కజొన్న అయితే బాగుంటుంది. గారెలు కూడా చేసుకోవడానికి నాటు మొక్కజొన్ననే బాగుంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇలా. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న దేశీ మొక్కజొన్న వేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది, కొంచెం పలుపుగా ఉంటేనే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మొక్కజొన్న పేస్ట్ వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళాదుంపని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మ్యాష్డ్ పొటాటోని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పొడి, అలాగే బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, ఇవన్నీ వెనకాల పెట్టేసుకుందాం. అలాగే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కొంచెం బియ్య పిండి, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 స్పూన్ల బియ్యపిండి. బియ్యపిండి వేసిన తర్వాత ఇందులో కొంచెం బైండింగ్కి మనకి బ్రెడ్ క్రంబ్స్ కావాలి. అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. క్రిస్పీ కార్న్ కబాబ్స్ చేసుకోవడానికి మిక్సర్ రెడీ అయిపోయింది. దీంతో మనం కార్న్ కబాబ్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం కదా, మనం చేయాల్సింది ఏంటంటే కార్న్ ఫ్లవర్ తీసుకొని ఇందులో కార్న్ ఫ్లవర్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కార్న్ స్లరీ చేసుకోవాలి మనం. కార్న్ స్లరీ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రంబ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. దీన్ని మనం ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ముద్ద తీసుకొని మధ్యలో కరెక్ట్గా మధ్యలో ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక్కసారి కార్న్ స్లరీలో ముంచుకొని బ్రెడ్ క్రంబ్స్లో వేసుకొని జస్ట్ ఇలా కోట్ చేసుకోవాలి. చక్కగా స్టిక్కి పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవడం వల్ల చక్కగా తినడానికి ఈజీగా ఉంటుంది, హ్యాండ్స్కి మెస్సీ అవ్వకుండా చూడడానికి కూడా బాగుంటుంది. ఫస్ట్ ఒకసారి మనం ఇలా స్టిక్స్కి అన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా కోట్ చేసుకుందాం.
ఈజీగా పని అయిపోతుంది. ఇలా అన్ని చేసిన తర్వాత ఇలా ఫస్ట్ కార్న్ స్లరీలో వేసుకొని బ్రెడ్ క్రంబ్స్తో కోట్ చేసుకొని, మరి ఎక్కువ బ్రెడ్ క్రంబ్స్ అవసరం లేదు. ఇలా రెండు చేతులు ఒకే బౌల్లో ఎప్పుడు పెట్టకూడదు, ఒక దాంట్లో వెట్ ఒక దాంట్లో డ్రై. ఇప్పుడు నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. టాంగ్స్తో ఇలా వెనక్కి తిప్పుకోవాలి, ఇలా మంచి కలర్ రావాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎక్కువగా కలర్ వచ్చినా అంత బాగుండదు. సాహిత్య గారు ఇలా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. బంగాళాదుంప అలాగే కార్న్ కాంబినేషన్ అద్దరిపోతుందండి. ఇంకా మనం ఇందులో అన్ని మసాలాలు యాడ్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రెండో వైపు కూడా ఆల్మోస్ట్ కలర్ వచ్చేసింది కదా, ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసుకొని వడ్డించుకునే బౌల్ కూడా తెచ్చేసుకుందాం. మనం చేసుకున్న క్రిస్పీ కార్న్ కబాబ్స్ టమాటో కచప్తో బాగుంటాయి, అందుకే నేను ప్లేట్లో టమాటో కచప్ పెట్టుకున్నాను. సాహిత్య, మీరు అడిగినట్టుగానే కార్న్తో నేను ఐటెం చేసి చూపించాను కదా, హ్యాపీయా? మీరు అడిగిన క్రిస్పీ కార్న్ రెసిపీ యూట్యూబ్లో చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. అలాగే ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఒక చిన్న రికాప్ కూడా చూసేయండి. క్రిస్పీ కార్న్ కబాబ్స్ తయారీ విధానం, ముందుగా ఒక మిక్సీ జార్లో దేశీ మొక్కజొన్న వేసుకొని కచ్చపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో మ్యాష్డ్ బంగాళాదుంప, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, బియ్యం పిండి, బ్రెడ్ క్రమ్స్ వేసి మిక్సర్ రెడీ చేసుకోవాలి. తర్వాత పిండి మిక్సర్ని వుడెన్ స్టిక్ మధ్యలో గుచ్చుకొని కార్న్ స్లరీలో ముంచుకొని, తరువాత బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే క్రిస్పీ కార్న్ కబాబ్స్ రెడీ అవుతాయి.